ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా తన విజయం ఓ మార్పుగా భావిస్తున్నానని టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవిరావు అన్నారు. 34 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా అవకాశం కల్పించిన తమ పార్టీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో ఈ విజయం సాధించానని, రాబోయే రోజుల్లో తనలాంటి వారు రాజకీయాల్లోకి రావడానికి బాట పడిందని చెప్పారు. ఉత్తరాంధ్ర సమస్యలపై తన వారిని శాసనమండలిలో బలంగా వినిపిస్తానని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రజలు టీడీపీకే పట్టం కడతారంటున్న ఎమ్మెల్సీ చిరంజీవిరావుతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్థానాన్ని టీడీపీ కైవీటం చేసుకుంది. టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యాపారి చిరంజీవిరావు గారు మనతో ఉన్నారు. సార్, విజయం పట్ల మీ సాటిస్ఫాక్షన్? అందరికీ నమస్కారం అండి. ఈ తక్కువ సమయంలో నాకు విజయం లభించింది. ఖచ్చితంగా ఈ విజయానికి కారణం నా మిత్రులు, నా విద్యార్థులు, ఉపాధ్యాయ మిత్రులు, వీరందరితో పాటు టీడీపీ శ్రేణులు చాలా బలంగా పనిచేసాయండి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి దిగువ స్థాయి ఉన్న కార్యకర్త వరకు కూడా అందరూ చాలా క్రమశిక్షణతో తమ సొంత ఎన్నికగా భావించి చాలా బాగా పనిచేశారు. అందుకే నేను విజయాన్ని తక్కువ సమయంలో సాధించాను. నా విద్యార్థులు, మిత్రులు అయితే ఎలా పనిచేశారంటే, వాళ్ళకు వేరే సైనికులాగా ఎన్నిక వాళ్ళదే అన్నట్టుగా నాకు నిజంగా ప్రత్యక్షంగా వాటర్స్ని కలవడానికి కూడా నాకు వీలు కాలేదు. వాళ్ళే వాటర్స్ని కలవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ సొంత ఎన్నికగా మా సార్ వస్తున్నారు, ఎలాగైనా మా సార్ని గెలిపించుకోవాలి. చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి వాళ్ళు గెలిపించారండి నన్ను. అందుకే ఖచ్చితంగా విజయం నాది అనే కంటే మా విద్యార్థులది, నా మిత్రులది, మా అధ్యాపక బృందాన్ని అని చెప్తాను. ఆ తర్వాత పార్టీ మరి చివరి 10 రోజులు ఎలా పరిగెట్టిందంటే అద్భుతంగా పరిగెట్టింది. గ్రామ సర్పంచ్ ఎన్నికంటే బాగా చేసిందండి. ఈ ముగ్గురు కృషి ఉందని నేను చెప్తున్నాను. సార్, ఇప్పుడు విజయం సాధించారు, నెక్స్ట్ మీ ప్రోగ్రామ్స్ ఏంటంట? నేను ఇందులోకి వచ్చినప్పుడు ముఖ్యంగా నిరుద్యోగులు జాబ్ క్యాలెంటర్ రావాలి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఎన్నికలకు ముందు చెప్పానండి, ఈరోజు గెలిచిన తర్వాత అదే చెప్తున్నాను. నా ప్రథమ ప్రాధాన్యత ఏంటంటే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ తెచ్చిపెట్టాలి. ఒకవేళ నిజంగా నేను తెచ్చిపెట్టడంలో కానీ సఫలీకృతం అయితే నా పిల్లలకి, మా విద్యార్థులందరికీ వ్యవస్థలో మంచి ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడానికి జాబ్ క్యాలెండర్ ఉపయోగపడుతుంది. నాకు కూడా ఒక రకంగా ఓ పేజీ ఉండిపోతుంది. నేను స్టూడెంట్స్కి ఎప్పుడో ఒకటే చెప్తాను, చరిత్రలో మనకు అంటూ ఓ పేజీ ఉండాలని. నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే విద్యార్థులకి ఓ జాబ్ క్యాలెండర్ వచ్చి ఇలా ప్రయత్నం చేయడం. ఇక ఉద్యోగులు, వారికి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వారి సమస్యలపై నేను ఖచ్చితంగా శాసనమండలిలో నా గొంతుకిని వారి తరపున మరొకసారి వినిపించుకుంటానని చెప్పి వినిపిస్తున్నాను. సార్, ఉత్తరాంధ్ర ప్రజలు ఎంత భారీ మెజార్టీని సమకూర్చారు, వాళ్ళకి ఎటువంటి మీరు థ్యాంక్ చెప్తారు? నేను పేరున విజ్ఞులైన పట్టభద్రుల వాటర్ మహాశయులందరికీ నేను పేరున నా కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాను. నేను నిజంగా వాటర్ దగ్గరికి వెళ్ళి కలిసి నేను ఈ విజయానికి సాధిస్తే, నేను కలిశాను కాబట్టి నాకు ఓటు వేశారు అని అనుకుని ఉండేవాడిని, నేను కలవకుండా నాకు వేశారంటే మంచి నాపై ఒక ఆశ ఉంది. వాళ్ళకి మంచి మేషారు, ఈయన వస్తే మా ఈ రకమైన సమస్యలు ఖచ్చితంగా వాళ్ళు సాల్వ్ చేస్తారేమో అని ఖచ్చితంగా వారి ఆశలు ఏవి కూడా వమ్ము కాకుండా, విఫలం కాకుండా వారి ఆశలు సాధించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను పేరున ధన్యవాదాలు ఎవరికి చెప్తున్నానంటే ఫస్ట్ విద్యావంతులు అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే అనేక ప్రలోభాలు జరిగాయి ఈ ఎన్నికల్లో. అవన్నీ పక్కన పెట్టి ఓ మంచి వ్యక్తికి, అర్హత కలిగిన వ్యక్తికి, ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి మనం ఓటు వేయాలి. మార్పును కోరుకున్నారు వీళ్ళందరూ కూడా. కాబట్టి పట్టభద్రులైన వాటర్ మహాశయులందరికీ నేను పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను నా మిత్రులు, ఒక 10 నుంచి 15 మంది మిత్రులు ఉన్నారు, వారు చాలా బాగా పనిచేశారు. ఇక విద్యార్థులు అయితే సైలెంట్గా ఎక్కడికక్కడే మండలంలో, వారి గ్రామంలో చాలా కృషి చేశారు. కాబట్టి నా విద్యార్థులందరికీ నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇక టీడీపీ శ్రేణులు అయితే వారు సొంత ఎన్నికల వారే చెప్పారు, మేము ఎప్పుడు మా సొంత ఎన్నికలు కూడా ఇంత బాగా కష్టపడలేదని. పోలింగ్ ప్రచార కార్యక్రమంలో కానీ, పోల్ రోజు అసలు ఓటర్లు తీసుకొచ్చేటప్పుడు కానీ ఎక్కడ భయపడేవారు కాదు. గతంలో అయితే భయపడేవారు వైసీపీ శ్రేణులు ఏమైనా చేస్తాయేమని చెప్పి, ఎక్కడ చూసినా, ఏ టెంట దగ్గర చూసినా వాళ్ళు 20 మంది ఉంటే మన వాళ్ళు 40 మంది ఉండేవాళ్ళు, వాళ్ళు 50 మంది ఉంటే మన వాళ్ళు 70 మంది ఉండేవారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అసలు టీడీపీ శ్రేణులు. కార్యకర్తలు అద్భుతంగా పనిచేశారు. ఇక కౌంటింగ్ రోజు అయితే రాత్రులు నిద్ర కూడా లేవు, 2 రాత్రులు నిద్ర లేకుండా కౌంటింగ్ చేశారు. కౌంటింగ్ చేసేటప్పుడు ఎక్కడ అలసత్వం ప్రదర్శించకుండా మనం గెలవాలి సార్ అని చెప్పి వారు నిజంగా వేరే సైనికుల్లో పనిచేశారు. కాబట్టి టీడీపీ శ్రేణులకి, కార్యకర్తలకి, నాయకులకి, ఇన్ఛార్జీలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వారి ఎమ్మెల్యే ఎన్నికల కంటే చాలా అద్భుతంగా నాకు కృషి చేశారు. 3 జిల్లాల్లో ఉన్న నాయకులకి నేను పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. మీరు ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేశారు, అయితే ఈ అనుభవం స్టేట్ బడ్జెట్ కానీ ఇప్పుడున్న ఎకానమీ పరిస్థితి మీద కూడా చాలా ప్రభావం చూపుతుంది. దాన్ని ఎలాగా మీరు ఏమైనా అవగాహన దాని మీద ప్లాన్ చేయగలుగుతారు? మా
సేవలు అవసరమైనప్పుడు ఉదాహరణకు ప్రస్తుత ప్రభుత్వం ఏవో బిల్లులు ప్రవేశపెడుతుంది బడ్జెట్ ని ప్రవేశపెడుతది ఖచ్చితంగా ఈ బడ్జెట్ ఇలా ఉంటే బాగుండు దీనివల్ల ఇలాంటి ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడబోతుంది అని ఖచ్చితంగా మేము మే అనాలసిస్ చేస్తాం అది మంచి మంచి అనాలసిస్ చేసినప్పుడు వాళ్ళు స్వాగతించి తీసుకుంటే ప్రస్తుత ప్రభుత్వానికి ఉపయోగపడుతది లేదు రేపు 2024 లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎలాగో వస్తుందని ఆశిస్తున్నాం అందరం కూడా వస్తది ఖచ్చితంగా సో ఖచ్చితంగా మనకున్న విజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడేటట్టు ఉపయోగిస్తే అది సమాజానికి కూడా ఉపయోగపడుతుందని మరొకసారి మీకు వినిపించుకుంటున్నా ఓకే 34 నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నట్లకి ఈ విజయం తోటి స్టేట్ లో ఇంకొక ఎమ్మెల్సీ కూడా మీరు గెలుపొందారు మొత్తం ఒక 100 నియోజకవర్గాల్లో మీ మీద ప్రభావం చూపించింది దీన్ని ఎట్లాగా ప్రజలు అర్థం చేసుకోవాలి మార్పులు ప్రజలు మార్పులు కోరుకుంటున్నారు ప్రస్తుత ప్రభుత్వ విధానాలే విధానాలతో ప్రభుత్వం ప్రజలు సంతృప్తి చెందలేదు ముఖ్యంగా విద్యావంతులు నిరుద్యోగులు సంతృప్తి చెందలేదు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం కొంచెం ఆలోచించి మారాలి తన విధానాలు తప్పుగా ఉన్నాయి విద్యావంతులు తమ విధానాలను స్వాగతించలేదు అని వారు ఫీల్ అయ్యి విద్యావంతుల్ని ఉద్యోగుల్ని పరిపాలనలో భాగస్వాములు చేసుకోవాలి ఇన్క్లూజివ్ గవర్నెన్స్ రావాలి పరిపాలనలో వారిని కూడా భాగస్వాములు చేసుకోవాలి వారిని ఎక్స్క్లూజివ్ చేసేస్తుంది విడిచిపెడేస్తుంది కాబట్టి ఈ మార్పు అయితే ఖచ్చితంగా అక్కడక్కడ కూడా కనిపిస్తుందండి సో ఇది 2024 ఎన్నికలకి ఖచ్చితంగా నాంది ప్రస్తావన కావాలని నేను భావిస్తున్నాను థాంక్యూ ఇది వ్యాపార సంజనరావు చెప్తున్నారు తన ఆర్థికంగా ఉన్న అనుభవాలను కూడా ప్రభుత్వంలో పొందుపరచాలని ప్రయత్నం చేస్తారు 2024 ఎన్నికల్లో టీడీపీ విజయం కావాలని సంజనరావు చెప్తారు కెమెరా పర్సన్ అశోక్ రెడ్డితో చిట్టుగా బెస్ టీవీ విశాఖ నుంచి